అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు నెంబర్ వన్ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ మీ రాజవినియా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచి. ఎస్ సూపర్ మచి ఫ్రెండ్ టు ఎప్పటిలాగానే ఒక సూపర్ క్రేజీ టాపిక్ తో సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో విత్ మై సూపర్ డూపర్ టెక్నీషియన్ దినేష్ బాయ్ తో నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఇవాళ అయితే చాలా 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 స్పెషల్ విషయస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ముందుగా వింటున్న శ్రోతలందరికీ, మన ఆత్మీయ శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడు జరుపుకున్నట్టుగానే ఆడంబరంగా జరుపుకోకపోయినప్పటికీ ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్లకుండా, టెంపుల్స్ లో కూడా పెద్దగా ఏమి చేయట్లేదు, పోలీస్ వాళ్ళు రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు, సెలబ్రేషన్స్ ఏం చేయొద్దు, చేసుకున్న గుళ్ళో అంత అయిపోయిన తర్వాత వెళ్ళి అలా దర్శనం చేసుకొని రావాలని చెప్పి గుమ్మకూడదని చెప్పి. సో అంత మన మంచి కోసమే కాబట్టి సో అందరూ హ్యాపీగా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోండి. పానకం వడపప్పు తిన్నారా? సో పానకం వడపప్పు పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ముందుగా స్పెషల్ విషెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కసారి విషెస్ ఇస్తా. మన ఆర్జే శ్రీవల్లి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది, అండ్ ఆర్జే చైతన్య గారి వాళ్ళ పాప ప్రవళిక కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ ఇంకెవరు, మన ఇజ్రాయెల్ ప్రతాప్ ఉన్నాడు కదా, మన పాత కాలర్ అనమాట, సో కొత్తగా వింటున్న వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రతాప్ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఇవాళ. అండ్ ఆల్సో నా షోకి శ్రీని గారు పిట్స్బర్గ్ నుంచి మెయిల్ చేస్తూ ఉంటారు కదా సైలెంట్ లిస్ట్, సో పిట్స్బర్గ్ శ్రీని గారి వాళ్ళ పాప అంకిత బర్త్డే కూడా ఇవ్వాలే. సో వీళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ బర్త్డే టు మీ యాజ్ వెల్ అండ్ మా అందరి కోసం ఈ బర్త్డే జింగిల్. ఎస్, మరి మనతో మాట్లాడడానికి కృష్ణ జాయిన్ అయిపోయాడు చాలా చాలా రోజుల తర్వాత. హాయ్ కృష్ణ, గుడ్ మార్నింగ్. పుట్టిన రోజు జే జేలు చిత్తి చెల్లికి, ఏటేటా ఇలాగే పండగ జరగాలి. చెల్లమ్మ పుట్టిందంట అన్నయ్యకు సంబరమంట, ఏ ఇంటికి ఇల్లాలైనా మా కంటికి పాపేనంట. హ్యాపీ బర్త్డే వినయ. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఎన్ని రోజులు, ఎన్ని రోజులకి నీతో మాట్లాడుతున్నా కదా. ఎట్లా ఆఫీస్ లో ఉన్నావా, ఎక్కడ ఉన్నావు అన్న? లేదు, ఇవాళ చెల్లమ్మ బర్త్డే. అరే లీవ్ పెట్టేసినావా? సూపర్ సూపర్, వెరీ గుడ్ అన్న. ముందుగా నీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నీకు, మీకు కూడా, కుటుంబ సభ్యులందరికి, మన ఆత్మీయులందరికి, సత్యనారాయణ గారికి, మన దినేష్ గారికి, మన ఆత్మీయులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు వన్స్ అగైన్ వినయ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు శ్రీవల్లి గారికి, మరియు ఇంకెవరు ఉన్నారు వినయ్? ప్రవళిక, ప్రవళిక అందరికి. మన ఇజ్రాయెల్ ప్రతాప్ అన్న, నీకు తెలుసా ప్రతాప్ అని కాల్ చేస్తాడు ఇజ్రాయెల్ నుంచి. ప్రతాప్ గారి, ప్రతాప్, ప్రతాప్ దా, ప్రతాప్ది. అండ్ మన శ్రీని గారని మనకు మెయిల్ చేస్తూ ఉంటారు రేడియోకి, వాళ్ళ పాప అంకిత బర్త్డే కూడా ఇవ్వాలి. అంకితకి మరియు ప్రతాప్కి అందరికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికి సాయిబాబా ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. టాపిక్ అడిగినా? నువ్వు ఆఫీస్ లో ఉన్నావేమో, నేనే తొందరగా పెట్టేస్తున్నా. టాపిక్ ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి నేను ఏం అడగాలి అనుకున్నానంటే, యూజువల్లీ అన్న దేవుడిని దండం పెట్టుకున్నప్పుడు లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తిరుపతికి అటు వెళ్తున్నప్పుడు చాలా మంది కళ్ళు మూసేసుకుని దండం పెట్టుకుంటుంటారు కదా యూజువల్లీ మనం ఎవరైనా సరే. నువ్వు ఏమంటావు, అసలు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలా, కళ్ళు తెరిచి దేవుని చూసి దండం పెట్టుకోవాలంటావా? అంటే దేవుణ్ణి చూస్తాం, చూసినాం కదా, అప్పుడు దండం పెట్టుకో, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఏం అనుకుంటున్నామో అవన్నీ తలుచుకొని మళ్ళీ దేవుణ్ణి కూడా మనసులో దేవుని రూపం అలా చూసుకొని దండం పెట్టుకోవాలి కళ్ళు మూసుకొని. నీకు భక్తి బాగానేనా? ఆ బాగానే తెలుసు, సాయిబాబా భక్తుడు కదా. సూపర్ అన్న, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. అదే టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చెల్లమ్మతో మాట్లాడినందుకు, వెరీ హ్యాపీ. మరియు సత్యనారాయణ గారి వాయిస్ కూడా వింటున్నందుకు, సత్యనారాయణ గారు మంచి మంచి పాట పాడండి. నమస్తే సత్యనారాయణ గారు, మెసేజెస్ చేస్తున్నారు, కాల్ మాట్లాడడం ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసిన తర్వాత. కొంచెం బిజీ ఉన్నానమ్మా. శ్రీవల్లి గారికి, ప్రవళికకి, అంకిత పాపారు, అంకిత, ప్రతాప్ మీ అందరు కూడా పుట్టిన శుభాకాంక్షలు అమ్మా. ఆనందం, సంతోషంగా, ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరి కోసం చిన్న పాట పాడి వెళ్ళిపోతాను. తప్పకుండా, తప్పకుండా.
జన్మదినమిదం ఐ ప్రియా సఖే, జన్మదినమిదం ఐ ప్రియా సఖే, చెంతనోతు సర్వదాముదం, చెంతనోతు సర్వదాముదం, ప్రార్థయామహే భవశతాయుషి, ప్రార్థయామహే భవశతాయుషి, ఈశ్వర సదా త్వాంచ రక్షతు, ఈశ్వర సదా త్వాంచ రక్షతు, పుణ్యకర్మణ కీర్తిమర్జయా, పుణ్యకర్మణ కీర్తిమర్జయా, జీవనంతవా భవతు సార్థకం, జీవనంతవా భవతు సార్థకం, భవతు సార్థకం, భవతు సార్థకం. థ్యాంక్ యూ. ఎంత పర్ఫెక్ట్ పాట పాడిందండి, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. నమస్తే వినయ, నమస్తే. చాలా చాలా సంతోషం అమ్మా, ఈ రోజు శ్రీరామనామ సందర్భంగా మరియు నీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ముందుగా మన ఎన్ఆర్ఐ కుటుంబం అంతటికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వినయ, ఇంతవరకు టింగ్ 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 మరి నాకు బెల్లగొట్టింది, మాట ఎలా వచ్చిందో తెలీదు. బాగుందండి, మరి మరి ముఖ్యంగా మన తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబానికి శ్రీరామనామ శుభాకాంక్షలు. అలాగే వినయ, మరి నీకు మరియు మన శ్రీవల్లి గారికి, వారి మేనకోడలు అంజనా ప్రవల్లకకు, ప్రతాప్ గారికి, మనకి శ్రీనివాస్ గారు, వారి అంకిత, వారి అమ్మాయి అమ్మా అంకితకు, ఇంకా ఎవరైనా పుట్టినరోజులు జరుపుకున్న వీరందరికీ కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వారు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని మరి నేను కోరుకుంటున్నాను అమ్మా. వినయ, చాలా సంతోషం నీ పుట్టినరోజు సందర్భంగా. అందరి ప్రశంసలు వింటున్నాను, నీ ప్రతిభను చెప్పడం కూడా వింటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు అమ్మా. మీ కూడా చాలా ధన్యవాదాలు అండి. యా, సత్యప్రసాద్ గారు ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్తాం. హాయ్ అండి సత్యప్రసాద్ గారు. హలో, నమస్తే అండి సత్యప్రసాద్ గారు. నమస్తే అండి వినయ్ గారు, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. అండ్ మొబైల్ నెంబర్ అండి. నమస్తే అక్క, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ తమ్మి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం అలానే లైన్ లో ఉండవా, మన బుల్లెట్ రాజాతో మాట్లాడేసి వస్తా. మాట్లాడు. యా బుల్లెట్ రాజా, చెప్పండి. నమస్తే అమ్మా. వినయ, మరి సత్యప్రసాద్ గారి గురించి ఇక్కడే చెప్పలేదు, నీ వాట్సాప్ లో స్టేటస్ పెడితే వినయ్ గారికి నా తరపున విశ్వాస తెలియపరచడం చెప్పారు. ఆయన ఆయన స్వయంగా వచ్చేసారు. మరి నిజంగా సత్యప్రసాద్ గారికి మన మిత్రులు నేను కూడా చెప్పాను. నమస్తే, నమస్తే, చాలా ధన్యవాదాలు అండి. మనకే మనం అభిమానించి చక్కగా మాట్లాడి ఇంత ఇలాంటి ఆర్జీకింద చేయటం ఇవన్నీ మామూలు విషయాలు కదండి, ఎంతో కృషి చేస్తారు, అందుగురించి చాలా అభిమానం పెరుగుతుంటది. అలా అభిమానం పెరిగే వాటిలో మనకి ఇంచుమించుగా నేను మొదటి భావన అమ్మా వినయ అని చెప్తున్నాను, అందులో సందేహం ఏమీ లేదు. మరి చాలా సంతోషం అమ్మా. అమ్మ వినయ, మాట ఒక్క నిమిషం మాత్రం, నాకు శుభ సందర్భంగా పాటలు పాడుతూ అంటే ఇష్టం. అది ఇందాక శ్రీరాముని పాట పాడాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మన తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలను గట్ట అలరించాలని ఒక్కో పాట సరదాగా తీసుకుంటాను, కానీ ఒక్క నిమిషం పెద్దగా పాట అర్థాలు అవి నేను వెతుక్కోను, కానీ ఒక్కో పాట పాడాలనిపించినప్పుడు కొంచెం పాడతాను. ఇది మన మన తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబానికి అంకితం అనమాట మీ పాట, నాకు ఇష్టమైన పాట, చాలా సంతోషం అమ్మా. అలాగేనమ్మా. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో, తీయని కోరికవో చెలి చెలి నీవెవరు, విరిసిన వెన్నెలవో సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా, అడుగడుగున హంసల వయ్యారములుకగా, వణికే పెదవులతో తొణికే మధువులతో, పొందుగోరి చెంత చేరి మురిపించి రావే, విరిసే వెన్నెలవో. ధన్యవాదాలు అమ్మా వినయ.
వావ్ చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ రాజా. ఉంటానమ్మా ఉంటానమ్మా. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. బాయ్ అండి. అండ్ నెక్స్ట్ సత్యప్రసాద్ గారితో మాట్లాడి మణికంఠతో మాట్లాడేద్దాం. సో సత్యప్రసాద్ గారు నమస్తే అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మన శ్రోతలందరికీ. ఒక చిన్న నా తరపున హ్యాపీ బర్త్డే టు యూ. మల్లెపూల వినయమ్మకి బంతి పూల పారాణి సన్నజాజి పందిళ్ళలోన కన్నజాజి ముంగిళ్ళలోన వినయమ్మ గాత్ర కచేరి. చాలా చాలా బాగుంది సత్యప్రసాద్ గారు. ఎప్పుడు గుర్తుండిపోదు మీరు నాకోసం ఎవరు ఏం పాడినా కానీ మా దినేష్ కి చాలా కుల్ అండి. మీరేం పట్టించుకోదామని. సత్యప్రసాద్ గారు మీరు దేవుడిని దండ పెట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుని దండ పెట్టుకుంటారా, కళ్ళు తెరిచి చూస్తూ దండ పెట్టుకుంటారా? కళ్ళు తెరిచే పెట్టుకోవాలండి వినయ్ గారు. ఎంచేతంటే మనకు ఇచ్చేది తక్కువ సెకండ్లు ఇస్తారు అక్కడ తోచేయటం మనకి. ఆ కాన్సెప్ట్ కూడా కళ్ళు మూసుకుంటే ఇంకా దర్శన భాగ్యం కలగదు. వైబ్రేషన్ అనేది మనం నిండుగా ఆ ప్రత్యేకం ఏదైతే ఉందో, ఈశ్వరుడు అయితే ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు అయితే వెంకటేశ్వరుడు, సాయిబాబా అయితే సాయిబాబా, ఎవరైనా ఆ ప్రతిమని చక్కగా కనులారా చూసి మొత్తం నిండుగా ఆ వైబ్రేషన్ రిచీవ్ అవుతుందండి. కళ్ళు తెరుచుకునే దండం పెట్టుకోవాలనుకుంటున్నాను నేనైతే, నా భావనదండి. ఓకే చాలా చక్కగా చెప్పారు. థాంక్యూ సో మచ్ అండి సత్యప్రసాద్ గారు. ఓకే మరి రాముడు రాముడి వాడ రామ శ్రీరామ నవమి. అవును శ్రీరామ నవమి, అందుకే అడుగుతున్నాను ఆ టాపిక్. అసలు చాలా మంది మీ పాట ఒకటి నేను అప్పటికప్పుడు ఏదో ఒక పల్లవే చరణం రాసుకుందాం అనుకుంటే కుదరలేదు, టైం అయిపోయింది. ఓకే ఒక చిన్న బిట్ సంపూర్ణ రామాయణంలో పాడదాం అనుకుంటున్నాను. మరి మీరు పాడండి పాడండి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంట నీవేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంట నీవేలే రామయ్య తండ్రి. ఆగు బాబు ఆగు. అయ్యానే ఒత్తుండ బాబునే ఒత్తుండ, అయ్యానే ఒత్తుండ బాబునే ఒత్తుండ, నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులను నారాయణమూర్తి వంట రామయ్య తండ్రి. ఓ రామయ్య తండ్రి, మనోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నీవేలే రామయ్య తండ్రి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి సత్యప్రసాద్ గారు, అద్భుతం, చాలా బాగుంది, ధన్యవాదాలు. నమస్తే. అదే మన సత్యప్రసాద్ గారు చాలా అద్భుతంగా పాట పాడారు. అండ్ రైట్ నౌ మన తమ్మి వెయిట్ చేస్తున్నాడు చాలా సేపటి నుంచి. హాయ్ తమ్మి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. తిన్నావా పాండగం వడపప్పు? లేదక్క. ఓకే ఓకే. ముందుగా ఒక విషయం, నాకు ఎంత ఇష్టమైన మా అక్క వినయ్ అక్క, అలాగే నన్ను ఎప్పుడు నవ్వులతో నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న మా శ్రీవల్లి అక్క, అలాగే ఇంకెవరు ఉన్నారక్క? ఇంకా అంజన, ప్రవళిక, ప్రతాప్, అంకిత, వీళ్ళందరికి మమా సార్ పేర్లు చెప్పాలక్క. ప్రవళిక గారికి, అలాగే అంజన, అంకిత, వీళ్ళకి, అండ్ ఇంకొకరు ప్రతాప్, వీళ్ళందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగ నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నన్ను పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఒక చిన్న కవిత. మల్లె పువ్వుల మనసున్న మహారాణివి, సన్నజాతిలో కనిపించే చక్కెత ఇది, కనకాంబరాలు కలుపుకోతనాన్ని, ఆనందాల విహారంలో వినయక్క ఇలాగే పుట్టినరోజు జరుపుకోవాలి నువ్వంట.
వెరీ వెరీ టాలెంటెడ్ తంబి నువ్వు, అప్పటికప్పుడు భలే అల్లేస్తుంటావు నిజంగానే. నా నుంచే వచ్చింది కదా నీకు ఇది, నా షోస్ వింటున్నప్పటి నుంచే. నీ షో నుంచి వచ్చింది. అలాగే ఆశ్మి అక్క షోలో ఇంకా రోజు చెప్పేవాడి కవితలు అలా అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ తంబి. నువ్వు చెప్పు, దండం పెట్టుకుంటప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటావు, కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటావా? మాట్లాడుకుందాం. ఏంటమ్మా? కొద్దిగా చల్లగున్నప్పుడు మాట్లాడుకుందాం, మండేటప్పుడు ఎందుకు అంటున్నా? సరే ఓకే, బాయ్ మణికంట, బాయ్. రైట్ నౌ మన ఏమంటారు సకల కళా వల్లభురాలు నల్లి కుమారి గారు ఉన్నారు, మాట్లాడుతాం. హాయ్ అండి నల్లి గారు, గుడ్ మార్నింగ్. హాయ్ వినయ, హాయ్, బాగున్నారా? బాగున్నాను, శ్రీరామనామ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా ఈ రోజు మీ పుట్టినరోజు కదా, విషెస్ చెప్దామని అందుకే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ బర్త్డేస్. శ్రీవల్లి గారికి కానీ ప్రవర్తి గారికి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అండి. మీ గురించి ఒక కవిత చెప్తానండి. మా అందాల వినయ, మా బ్యూటీ నవరసాలను పలికించే నీ గొంతులో తేనె రసం చూసి, జారిపోతున్న తేనె రసాన్ని చూసి ఆశ్చర్యంతో విచ్చిన నా కన్నులు చూడు వినయ, నా యాంత్రిక జీవనలో జీవన రాగం అయి నీవు ఎన్నారైలో చూస్తున్న అల్లరి సందడిని చూసి మురిసిపోతున్న ఒక ఒక రాధల మనస్సును చిరునవ్వుల సామ్రాజ్యంలో ఓలలాడించే ఓ వినయ, పిల్లల గ్రోయిన అయ్యాను మన వినయ మాటలో చిరునవ్వును చిందించే తేనెలు రే పలుకులు భాగ్యమో కదా. తేనె కన్నా తీయనిది తెలుగు అంటారు, తెలుగు భాష తెలుగు భాష అంటారు. అట్లా ఆపేయద్దండి, అంత పాస్ ఇయ్యద్దు. మా ఎన్నారే మీ కన్నులలో కలువల వెన్నెలలు, ఆ వెన్నెలను మాకు పంచుతున్నావు వినయ. ఎవరు దోచినారా కానీ ఆ దోచిన వాడు అదృష్టం అదృష్టవంతుడు నిజంగానే. ఇది మాత్రం కరెక్ట్ చెప్పింది. అయ్యో రామచంద్ర, సూపర్ అండి. ఇప్పటికిప్పుడు రాసినా మీరు? కాదు, వేరే ఉంటే దాన్ని మార్చేసి మీకు అనువించేసి. అట్లా చెప్పద్దండి, మీరు ఎంత మార్చుకున్నా మాత్రం. మనం ఆనర్ మాట్లాడుకున్నప్పుడు కొన్ని అన్ని రివీల్ చేయద్దు అట్లా. థ్యాంక్ యూ అండి, రియల్ గా చెప్తున్నాను, నేను చెప్పింది రియల్. అసలు తేనె నీలో తేనె రసం నీ మాటలో ఎక్కువ ఉంది నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నల్లి గారు, చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువ బాధపడింది ఏంటంటే, మీరు చెప్పారు కదా నాకు కరోనా వచ్చినప్పుడు అమ్మ నాకు దూరంగా ఉన్నారంటారు అన్నారు కదా, సేమ్ ఫీలింగ్ నేను అనుభవించాను వినయ గారు. మా అమ్మ హైదరాబాద్ నుంచి, కానీ వచ్చి తనకి ఏం కాలేదు, కానీ తనకి ఏంటంటే భయం, మాకేమన్నా అవుతుందేమో ఏమన్నా. అక్కడ నుంచి వచ్చాను కదా, అక్కడ బాగుంటున్న పరిస్థితి అని తను రూమ్ లో ఉండిపోయింది అనమాట, మా అమ్మతో మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడు నేను తీసుకెళ్ళి అక్కడే గుమ్మం దగ్గర పెట్టేసారు, నువ్వు అసలు మాతో మాట్లాడదు కొద్ది రోజులు అని చెప్పింది. చూడాలి మీరు ఇంట్లో ఉండేవాళ్ళు మీకెందుకు అమ్మ అని చెప్పి. అప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు, మీ మాటలు విన్నాక నాకు కూడా అదే ఫీలింగ్ నుంచి మా అమ్మ చూస్తే పట్టిస్తుంది, తన పక్కన పడుకుని కావచ్చు
అనిపిస్తుంది. బో వినియ కూడా ఇదే అంటారు వాళ్ళు, మదర్ ఫాదర్ కూడా. సరే, దేవుడిని చూసేటప్పుడు నేను కూడా అలాగే ఆయన్ని ఎలా కళ్ళతో తెరిచే లోపల లోపల ప్రార్థిస్తాను. కానీ వినియ, నేను చెప్పాను నా గురించి నేను ఎప్పుడు ప్రార్థించుకోలేదు వినియ, ఏమీ కోరికలు అడగలేదు. ఆయన మంచి వాళ్ళు అంతే అండి, వాళ్ళ గురించి వాళ్ళు కోరుకోరు. మీరు నేను ఒకటే కేటగిరీలోకి వస్తాం. ఓకే, హ్యాపీగా ఉండండి. పుట్టినరోజు కూడా వచ్చి షో చేస్తున్నారు, చాలా గ్రేట్ ఉంటానమ్మా. థ్యాంక్ యూ అండి, నమస్తే. అండ్ రైట్ నౌ ఎవరున్నారు తెలుసా మనం మాట్లాడడానికి? శ్రీరామనవమి శుభాకాంక్షలు శేషు. ఓకే వినయ్, మీకు మీ కుటుంబ సభ్యులకు, మీ మా మేనకోడలకు, అలాగే మా బావగారికి కూడా హృదయపూర్వక శ్రీ సీతారామనవమి శుభాకాంక్షలు. చేసిన కదా పొద్దున. ఓకే ఓకే, వెరీ నైస్. ఓ లాస్ట్ ఇయరే కదా, నన్ను విష్ చేయడం మర్చిపోయినావు నువ్వు. విష్ణుమూర్తి గారు ఎవరు కాల్ చేసి లాస్ట్ ఇయర్ కాదు ఈ ఇయర్ కూడా నేను మిమ్మల్ని విష్ చేయడం మర్చిపోయినా, సో సారీ. మర్చిపోతావు నువ్వు, అదే మా నాన్నమ్మే కదా ఎడ్జస్ట్ తీసుకుని కొంచెం. ఒక దెబ్బ ఏమా దినేష్ బాగా చెప్పు శేషం, మరి నువ్వు దండం పెట్టుకుంటప్పుడు ఎల్లు దండం పెట్టుకుంటావు. వినయ్ వినయ్, ఒక్క నిమిషం, మీ బర్త్డే తో పాటు ఇంకా ప్రవళిక ఎవరు? ప్రవళిక మా నార్జే చేతు గారు వాళ్ళ పాప. చైతు గారి పాపనా? చైతు గారి చైతు గారి పాప పేరు కూడా ప్రవళిక కదా. ప్రవళికకు ఇంకొక ఆర్జీ మన ఆర్జీ ఇంకొకళ్ళు ఉన్నారు. యా, శ్రీవల్లి గారికి, ప్రవళిక గారికి, వినయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సీతారాములు నిండు నూరేలు ఆరోగ్యాలు ప్రసాదించాలని, చిరునవ్వులతో ఎప్పుడు నిత్యం నవ్వుతూ నవ్విస్తూ 10 మందిని సంతోష పెడుతూ ఉండాలని, పసుపు కుంకాలతో సుఖ సంతోషాలు తాయారు అరగిరుసులు పొందాలని ఆ సీతారాములను వేడుకుంటూ మీ ముగ్గురికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సో మా వినయ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సీతారాముల కళ్యాణం అని, సీతారాముల కళ్యాణం బాలకృష్ణ గారి పాట ఉంది, అందులో విడిపోము అంటూ ఒక సాంగ్ సాగుతుంది అన్నమాట. సో ఆ సాంగ్ డెడికేట్ చేస్తాం. ఓకే ఓకే, థాంక్యూ శేషు. యా దినేష్ గారు, ఆ సాంగ్ ప్లే చేయండి మా వినయ్ గారి కోసం, అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కోసం. ఆ సీతారాముల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్నా. నమస్తే, బాయ్. అండ్ ఇప్పుడైతే మొబైల్ కాల్ ఆడిపోయింది. హాయ్ నమస్తే, మాట్లాడుతున్నారండి. నమస్తే మేడం, నేను మంగిలాల్ మంగిలాల్ గారు. నమస్తే అండి, బాగున్నారా? చాలా సూపర్ ఉన్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. మీకు కూడా మేడం, మన స్టాఫ్ అందరికి. అయిపోయినాయా పూజలు అన్ని? పానకం వడపప్పు తిన్నారా? లేదు లేదు, మధ్యాహ్నం 12 గంటలకి మా అయింది మొత్తం. ఓకే ఓకే, నైస్ అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను వచ్చేసి టైలరింగ్ చేస్తాను మేడం. ఓ టైలరింగ్ ఆ, ఓకే ఓకే. ఏది లేడీ టైలరా లేదంటే మగవాళ్ళదా? లేడీస్ ఆన్. లేడీస్ దేనా? లేడీస్ ఆన్ జెంట్స్. ఓకే, లేడీస్ ఏది మీకు సులువు అండి? లేడీస్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీకు? లేడీస్ కి డిజైన్ వేయడం కొద్ది ప్రాబ్లం. ప్రాబ్లమా? కొంతమంది అరుస్తూ ఉంటారు కదా సరిగ్గా కుట్టకపోతే. అవునవును, డిజైనర్స్ చాలా మంగిలాల్ గారికి డ్రెస్ ఇస్తే అన్ని టైం కి ఇస్తారా ఇవ్వరా? ఇస్తాం, ఒక్కొక్క టైంకి. కానీ ఎట్లా చెప్తారు తెలుసా అండి, కరెక్ట్ గా ఇచ్చేటట్టే చెప్తారు. రేపు ఇచ్చేస్తా అండి, రేపు రెండింటికి రండి ఇచ్చేస్తా. ఒక హాఫ్ అన్ అవర్ లో ఇస్తా అని చెప్తాం కానీ 2 గంటలు పట్టింది. ఓకే, మేమేమనుకుంటాం బాబా నిజంగానే హాఫ్ అన్ అవర్ లో అయిపోతుందేమో అని వస్తాము, మీరేమో అబ్బా వచ్చిందిరా బాబా మళ్ళా ఇవే అనుకుంటారు మనసులో కదా.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మన ఇనయ్య గారికి, ఆ శ్రీవల్లి గారికి, ఇంకో పాప పేరు ప్రవళిక, ఇంకో ప్రతాప్ అండ్ అంకిత, ప్రతాప్ ప్రతాప్ అన్నకి, ఇంకో పాప పేరు ఎవరు, అంకిత, అంకిత అంకిత, ఇలా అందరికి నా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పండి మంగిలాల్ గారు, మీరు దండం పెట్టుకుంటప్పుడు చూస్తూ దండం పెట్టుకుంటారా, కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారా? ఇప్పుడు మనం ఎంతో దూరం నుంచి పోతాం మేడం టెంపుల్ కి, అక్కడ పోయేసరికి ఒకసారి కళ్ళు మూత పడింది. ఒకసారి మనం మనసులో దండం పెట్టుకున్నప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుంటాం. అవును, నేనైతే ఆటోమేటిక్ గా మూసుకుపోతుంది. అవునవును, జరిగింది అట్లా. ఓకే ఓకే, మీకు భక్తి బానేనా అండి మంగిలాల్ గారు, డైలీ దీపం పెట్టడం దండం పెట్టుకోవడం? అవునవును, బాగానే భక్తి బాగానే. ఓకే అండి, ఇలానే కాల్ చేస్తుండండి మంగిలాల్ గారు, మళ్ళీ మనం సోమవారం మాట్లాడదాం. ఓకే మేడం, చిన్న పాట పాడు. యా పాడండి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా మాయనయ్య నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని, మింగి నేల వాగు వంక చెట్టు చేమగు వగుడు ఆశీర్వదించాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్ని ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టెను దేవుడు కళ్ళగా చూడాలి, ఆ పువ్వుకు పూజలు చెయ్యాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగనవ్వాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, నీరుని పోసి పెంచి పందిరల్లే నీడనించి, ఎండావానల్లోన ఆదరించే తోటమాలి, ఆ పువ్వుకు తోడు ఉండగా దేవుడు వేరే లేడు కదా. తోటమాలి పువ్వుకు దేవుడుగా, మాలికి పువ్వుకి మధ్యల అనుబంధము ఎన్నది మారదుగా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసి, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. బాగుందండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి మంగిలాల్ గారు, నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ మేడం. ఎస్ రైట్ నో, మనతో మాట్లాడడానికి నారు మంచి గారు అని చూపిస్తుంది నాకు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రేమ. క్వశ్చనా? శుభాకాంక్షలు. అట్లానే మీకు, ప్రతాప్ కి, అంజన, ప్రవళిక, ప్లస్ ఇంకా అంకితనా, వీళ్ళందరికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్. యా వెల్కమ్ బ్యాక్ వినయ్ గారు. థ్యాంక్ యూ ఈరోజు మీకు బర్త్డే చెప్పమని ఫోన్ చేసినా.
ఎందుకు సౌండ్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మరి చెప్పు ప్రేమ, నువ్వు దండం పెట్టుకుంటప్పుడు ఎట్లా దండం పెట్టుకుంటావు? చూస్తూ దండం పెట్టుకుంటావా, కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటావు? తక్కువ నేను దండం పెట్టుకున్నాను నాకు, అసలు భక్తి కొంచెం తక్కువనే. అవునా? ఓకే. బయటికి వెళ్ళినప్పుడు అట్లా తిరుపతి గోవాల వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం, కానీ భక్తి భావాల మీద చిత్తం చెప్పలేము అన్నట్లు. ఓకే ఓకే. సూపర్ ప్రేమ్, చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఓ 2 లైన్స్ అని పాడతారా? యా పాడతా. ముసి ముసి నవ్వుల సూపర్ మచ్చి, కురిసిన పువ్వుల వాన. ముసి ముసి నవ్వుల సూపర్ మచ్చి, కురిసిన పువ్వుల వాన. ఏ షో చేసినా, ఏ టాపిక్ ఇచ్చినా, నవ్వు ఒకటే మూలం, మచ్చి షో సూపర్ మచ్చి షో. ఓకే అండి. వావ్, ఎంత బాగుందో ప్రేమ. నేను ఖచ్చితంగా ఈ రోజు షో అయిపోయిన తర్వాత రికార్డెడ్ నేను షో తీసుకుంటాను దినేష్ అడిగి. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, బై బై, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, బాయ్. అండ్ రైట్ నౌ నారమంచి గారి హాయ్ అండి. నా హాయ్ అండి. వినయ్ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే అండి. మీ పేరు నారుమంచినా, మీ లాస్ట్ నేమా ఏంటి? నాకు అర్థం కాలేదు. నారుమంచి అనేది ఇంటి పేరు. నా పేరు సూర్యనారాయణ మూర్తి, బట్ నారుమంచి అన్న పేరుతోనే నేను ఫేమస్ అండి. ఒక రైటర్ గా, తర్వాత మాటీవీ ప్రోగ్రామ్ డైరెక్టర్ గా, అలాగే జర్నలిస్ట్ గా, నాటక రచయితగా, సినిమాలకి గోస్ట్ రైటర్ గా నారుమంచి అనే పిలుస్తారండి అందరూ. నారుమంచి మంచిది. సినిమాలకి గోస్ట్ రైటర్ అంటే? అంటే బ్యాక్గ్రౌండ్ రైటర్ గా వర్క్ చేస్తానండి, గోస్ట్ రైటర్ గా. వెరీ నైస్, వెరీ నైస్ అండి. మీ నా షో కాల్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రత్యేకంగా ఆతృతగా మా వినయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దామని, తర్వాత మిగతా ఆర్జేస్ పేర్లు అంత ఐడియా లేదు, వాళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పుట్టడం అనేది అంటే శ్రీరాముడిలాగా, అలాగే సీతమ్మ తల్లిలాగా, అలాగే సౌభాగ్యంతో చక్కగా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చెప్పండి నారమంచి గారు, మీరు దండం పెట్టుకుంటప్పుడు ఎలా దండం పెట్టుకుంటారు? అంటే భక్తి దేవుడి మీద, చిత్తం చెప్పుల మీద అన్నట్టుగా, అలా లేకుండా మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూస్తూనే హృదయంలో దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే మనం వెళ్ళేది అంత దూరం, ఒక తిరుపతి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా కూడా ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూడటానికి 4-5 గంటలు క్యూలో నిలబడటం, తీరా అక్కడికి వెళ్ళగానే తోసేస్తూ ఉంటారు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, జరగండి జరగండి అని. ఆ జరిగే లోపల మనం తిట్టుకుంటూ వాళ్ళని కొట్టుకుంటూ లేకపోతే ఆవేశక ఆవేశాలకు లోనైపోయే కన్నా ఆ దేవుడి దివ్యమంగళ విగ్రహం చూసుకుంటే దాంట్లో తృప్తుంటుంది, మనసులో ధ్యానం చేసుకుంటే. అక్కడికి కూడా వెళ్ళిపోయి కళ్ళు మూసుకుంటుంటే ఇంకా దేవుడిని ఏం చూస్తాం అని తిరుపతి గురించి ఉదాహరణ చెప్పాను. మిగతా అప్పుడైతే దేవుడి గుడిలకు వెళ్ళినప్పుడు మాత్రం మనసులోనే ధ్యానం చేసుకుంటాను. శివుడి దివ్యమంగళ విగ్రహం, దేవుడి దివ్యమంగళ విగ్రహం చూసుకొని ఆనందపడతాను. మనసులోనే నేను ధ్యానం చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటానండి నేనైతే గనక. వెరీ నైస్ అండి. మీరు ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ లో మన అలకాపురి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర. చాలా దగ్గరగానే ఉన్నాం మీరు నేను. నైస్ నైస్ నైస్. నేను బిఎన్ రెడ్డి అండి. అచ్చా, ఓహో వెరీ గుడ్. కరెక్ట్ గా చెప్పగలనండి, మీ వాయిస్ మృదు మధురంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, వినదగ్గట్టుగా ఉంటుంది, అందుకనే మీరు ఆర్జే అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడైనా విన్నారా నా షో మీరు? రీసెంట్ గా వింటున్నానండి. ఈ రోజున శ్రీరామనవమి కాబట్టి క్యూరియాసిటీగా పెట్టుకున్నా. మీరు ఎన్నుకున్న చాలా బాగుంది అంశం కూడా, దేవుడికి దండం పెట్టుకోవటం అనేది. కాకపోతే శ్రీరాముడికి ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి కొంచెం మీరు ఏమైనా అనుమతిస్తే కనుక రామాయణానికి సంబంధించిన రిలెవెంట్ కొంచెం చెప్తాను, ఈ కాలానికి సంబంధించి. చెప్పండి, తప్పకుండా. అయితే రామాయణం మన జీవనం, మన జీవన విధానానికి, మన జీవితానికి, మన క్యారెక్టర్స్ కి చాలా దగ్గరండి. వినయ విధేయుడిగా ఉండాలని చెప్పి,
తండ్రి మాట జవదాటకూడదు, తండ్రి మాట వినాలని చెప్పి, అలాగే భార్య మాట వినాలని చెప్పి, సోదరాల భావం సోదర ప్రేమ కలిగి ఉండాలని చెప్పి, తల్లి మాట వినాలని చెప్పి, అలా ఎన్నెన్నో క్యారెక్టర్లకు, ఎన్నెన్నో సజీవమైనటువంటి మన శీలాలకి, సత్శీలాలకి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. మానవుడిగా ఈ భూమిపై అవతరించాడు, మానవుడిగానే చాలించాడు, తను సాధించాడు. అలాగే ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం తీసుకుంటే కనుక ప్రతి క్యారెక్టర్ని మనం అన్వయించుకోవచ్చు. మనలో మనకి ఓ రావణాసురుడు, భక్తి తత్పరుడు, శివతత్పరుడు, తర్వాత శివుణ్ణి స్ఫటికలింగాన్ని భూ కైలాసం నుంచి తీసుకొచ్చి, పైనుంచి కైలాసం నుంచి తీసుకొచ్చి తల్లి కోరిక మీద ఇక్కడ ప్రతిష్ఠించాడు. బట్ ఒక స్త్రీ వలన, స్త్రీ మీద ఉన్నటువంటి అది కొంచెం ప్రేమ, లేకపోతే స్త్రీ మీద ఉన్నటువంటి కామం వల్ల అతను నాశనం అయిపోయాడు. అంటే స్త్రీకి మీద కామం కానీ, స్త్రీ మీద చెడు అభిప్రాయాలు ఉండకూడదు అన్నది ఇండికేషన్ చేస్తుంది. అలాగే విభీషణుడు అంటే చెడ్డవాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చక్కగా అన్నకి సలహాలు ఇస్తూ ఉంటాడు, అన్న ఇలా చేయకూడదు అంటాడు, చివరికి అన్నను వదిలేస్తాడు, చెడు ఉన్నది, చెడు క్యారెక్టర్ ఉన్నది అని రాముడి వైపు తిరుగుతాడు. ఇలా ప్రతి క్యారెక్టరు, అంటే హనుమంతుడు క్యారెక్టరు అంటే ఒక గురువుగా తను భావించిన వాడు, దేవుడిగా తను భావించినటువంటి రాముడి గురించి తను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. అందుకని ఇవన్నీ ఈ క్యారెక్టర్లు ఇవన్నీ కూడా చక్కగా మనకి అన్వయించుకునేటట్టుగా రామాయణం మనకి కనబడుతూ ఉంటుంది. మనం చదువుతూ ఉంటే దాంట్లో మనం ఈ క్యారెక్టర్ నాకు సంబంధించిందే, ఈ క్యారెక్టర్ ఫలానా వాళ్ళకే అని ఉంటుంది. అలాగే మనకి భారతం కానీ భాగవతం కానీ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మన భారతదేశంలో మన ఋషులు మహర్షులు రాసినటువంటి గ్రంథాలు అపురూపాలండి. అవి వాటికి మించి ప్రపంచంలోనే వాటికి మించినటువంటి గ్రంథాలు, మహాకావ్యాలు అలాంటివి ఏమీ లేవు. అవన్నీ కూడా మనకి పుణికిపుచ్చుకున్నట్టుగా మనం గర్వంగా, మనం గొప్పగా, మనం భారతీయులుగా పుట్టినందుకు, అందులో ఆంధ్రులుగా పుట్టినందుకు చాలా గర్వపడాలన్నమాట మనం. నిజంగానే అండి, ఎంత మంచి విషయాలు పంచుకున్నారండి నారు మంచి గారు. మీకు టైం ఉన్నప్పుడల్లా ఇలా కాల్ చేస్తూ ఉండండి, మంచి విషయాలు పంచుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ముఖ్యంగా మీకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు వినయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నారు మంచి గారు, నమస్తే అండి, ఉంటాను. అదనమాట మన నారమచ్చి గారు బ్యూటిఫుల్ విషయాలు పంచుకున్నారు కదా. ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చోపుడు తెలియనారే రేడియో విత్ మీరా చెవినియా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచ్చి. ఎస్, కోవిడ్ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. నేను మొన్న చెప్పుకున్నట్టే ఇంట్లో కూడా 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలకి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో 5 ఏళ్లలోపు పిల్లల్లో మనం ఇమ్యూనిటీ పెంచే ప్రయత్నం చేయాలి, రోగ నిరోధక శక్తి పెంచడానికి వాళ్ళకి సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, లేదంటే క్యారెట్ కూర చేయడమో, లేదంటే హల్వా చేయడమో, వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా, లేదంటే పచ్చిగ తింటే ఇంకా మంచిది వాళ్ళకి ఎట్లా అంటే అట్లా, లేదంటే అది బాగా గ్రేట్ చేసి పులావ్ లాగా చేయటమో అలా చేసి, లేదంటే స్ట్రాబెర్రీస్, ఆకుకూరలు, పెరుగు ఇవన్నీ వాళ్ళ డైట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళు ఎంతసేపటికి ఈ ఆన్లైన్ స్టడీస్ అయిపోయేసరికి ఎంతసేపటికి ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. సో ఫోన్లు పట్టుకొని నిద్రపోకుండా ఉంటే వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతినే ప్రమాదం ఉందన్నమాట. పిల్లలు అట్లీస్ట్ కనీసం 10 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి వాళ్ళకి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. హ్యాపీగా 10 అవర్స్ పడుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట వాళ్ళకి. అండ్ వైటమిన్ డి తగలేందుకు కొంచెం అట్లా బయట కూడా తిప్పండి, బయటకు అంటే ఓ బయటకు వెళ్ళిపోవడం కాదు, డాబా మీద తిరగడమో, మన ఇంటి బయట తిరగడమో, అలా కొంచెం మార్నింగ్ టైమ్స్ అట్లా బయట తిప్పుతూ ఉండండి. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎంతో అవసరమైతే తప్ప పిల్లల్ని బయటకు అస్సలు తీసుకెళ్ళదు. మాక్సిమం ఏ పనులున్నా మీరే చేసుకుని వచ్చేసేయండి. అండ్ రైట్ నౌ మనతో మాట్లాడడానికి వీరేంద్ర గారు ఉన్నారు. హాయ్ వీరేంద్ర గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే అండి. నమస్తే అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు ముందుగా. మన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, ముఖ్యంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థాంక్యూ అండి, చాలా మిస్ అయ్యాను వీరేంద్ర గారి మధ్య మిమ్మల్ని. లేదండి, అంటే నేను జస్ట్ ఇప్పుడే విన్నాను, ఎవరో ఒక ఆయన చెప్తున్నారు మీకు జన్మదిన శుభాకాంక్షలు అని. ఏంటి మేమేమైపోయాం మీకు జన్మదిన శుభాకాంక్షలు అంటే, మేము సైలెంట్, నాకేం అర్థం కాదా ఈ బాబాయ్ అనుకుని నగేసిన వచ్చా. పానకం అండి, పానకం తయారవుతుందండి 12. అంటే ఇక్కడ మా ఆంధ్రాలో పరిస్థితి ఏంటంటే భద్రాచలంలో అక్కడ కళ్యాణం అయిన మరుక్షణం ఇక్కడ మాకు పానకాలు పంచడం కానీ వగేరా అన్ని జరుగుతాయి.
అంతవరకు అలా వినడమే. ఇదివరకు రేడియోలో ప్రత్యక్ష ప్రసారం వచ్చేది అంటే ఇలా అని అలా అని. అంటే ఒడ్లు కూడా, ఒడ్లు అంటే ఐడియా ఉంది కదా మీకు, ధాన్యం, ధాన్యాన్ని బై హ్యాండ్ ఓపెన్ చేస్తారు, అది బియ్యం గింజలు తీసి దాంతోనే అక్షంతలు తయారు చేస్తారు. ఒక 2-3 నెలల కింద ప్రాసెస్ ఇది. అవును నిజంగానే. సో చెప్పండి వీరేంద్ర గారు, మీరు దండం పెట్టుకుంటప్పుడు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారా, కళ్ళు తెరిచి దండం పెట్టుకుంటారా? ఎవరు? నేనండి. మా అంటే మనోనేత్రంతో దేవుని చూస్తూ దండం పెడతాం. ఓహో, ఓకే. అంటే మన మనస్సుని చూడండి, చుట్టుపక్కల ఉన్నటువంటి దృశ్యాలు మనల్ని ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి, మన ఏకాగ్రత కోసం అని మనకు ఒక కన్ను, కళ్ళు మూసుకున్నా సరే కొన్ని దృశ్యాలు చూడగలుగుతాం. ఏ విషయం గుర్తు చేసుకుంటే ఆ విషయం కనపడుద్ది. అలాగే ఏ దేవుడిని అయితే మనం తలుచుకున్నా ఆ దేవుడిని మనం అలా ధ్యానం చేస్తూ దండం పెట్టుకుని రాగలుగుతాం. అదే మనోనేత్రం. అవును అవును. మీరు ఎక్కువ ఎక్కడికండి వెళ్తారు? తిరుపతి? నేను రామ్ భక్తుని అండి. నేను ఎక్కువ రామ్ భక్తుని. భద్రాచలం వెళ్తూ ఉంటారు అయితే? భద్రాచలం వెళ్తాను. నేను పుట్టింది కూడా శ్రీరామనామ రోజునే. వెరీ నైస్ అండి. శ్రీరామనవమి వచ్చింది కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు వీరేంద్ర గారు. ఏది ప్రకారం ఈవెంట్ కాదు, కానీ తిది వారం అలా నక్షత్ర ప్రకారం అయితే ఈవెంట్ 100%. కాదు వీరేంద్ర గారు, ఇంకొకసారి హ్యాపీ బర్త్డే వినియండి. హ్యాపీ బర్త్డే వినయ మేడం గారు. సేమ్ టు అండి. ఎవరికో కానీ రాదండి ఇలాగా చెప్పుకునే కార్యక్రమం. అవును, మీకు అంటే హ్యాపీ బర్త్డే అంటే చూడండి, జనవరి ఫస్ట్ వీక్ లో ఎవరికన్నా ఇవి వస్తే గనక హ్యాపీ బర్త్డే వస్తే సేమ్ టీ అంటారు ఎక్కువ. అవును, ఇది అలవాటు. ఎందుకో సేమ్ టీ అంటే ఇష్టం ఉండదు వాళ్ళు కూడా, తిరిగి విష్ చేస్తేనే మంచి అనిపిస్తుంది నాకు. అంటే ఎంతో కొంత యాడ్ చేయాలి కదా అంటే, వీళ్ళు కొంత బ్లెస్సింగ్ ఇస్తారు, దానికి ప్లస్ యాడ్ చేస్తేనే గా సేమ్ టీ అంటే ఈక్వల్ ఉంటది. మెసేజ్ పెడతా కూడా సేమ్ టీ అంటే సేమ్ టీ అంటే తెలియ విష్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. యా వెరీ నైస్ అండి. వీరేంద్ర గారు మళ్ళీ మండే మాట్లాడదాం మనం. వినకపోయి ఉంటే కనుక చాలా మిస్ అయ్యేవాడి అండి. మీ బర్త్డే విష్ చేయకుండా నేను టైం వేస్ట్ చేసేవాడిని. అవునండి, మీ శుభాకాంక్షలు చెప్పేసి మీ బర్త్డే చెప్తున్నారు ఏంటని చెప్పి ఎవరినట్టు అయిపోయి రావట్లేదు, ఎవరికి అలవలేదు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వీరేంద్ర గారు. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. యా నమస్తే అండి, బాయ్. ఇలా వసంతాలు హాయిగా మీరు నిండు 100 ఏళ్ళు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. వేసవికాలం కూడా చాలా తప్పకుండా. థ్యాంక్ యూ అండి, నమస్తే. అండ్ రైట్ నౌ మనతో మాట్లాడడానికి బ్యూటిఫుల్ సుజ్ఞశ్రీ గారు ఉన్నారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినయ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బాగున్నాను. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఈరోజు శ్రీరాముని పుట్టినరోజే కదండి? అవును. మీ పుట్టినరోజు 2-1 కాబట్టి కళ్యాణం. అవును, కళ్యాణం చూస్తారా? టీవీలో చూస్తున్నారా? సంవత్సరం వెళ్ళేవాళ్ళం కళ్యాణానికి, ఈసారి లైవ్ లో చూస్తామండి. ప్రతి సంవత్సరం కళ్యాణానికి వెళ్తాం మేము. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మిస్ అవుతున్నాం. అయ్యో, చాలా ఉంది కదా అసలు. అవును, అసలు శ్రీరామనవమి అంటేనే మనం కళ్యాణానికి వెళ్ళొస్తేనే మనకు అది తెలుస్తుంది అనమాట. లేదంటే ఇంట్లో ఏముంది. నిన్న పాపం ఏంటి, నిన్న బయటికి వెళ్తే క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు అనమాట, మేడం ఏమైనా చేస్తున్నారా లో అంటే, నేను అన్నాను పోలీస్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టినారంట, ఇక్కడ ఏ సెలబ్రేషన్స్ చేయొద్దు అని చెప్పి వాన్ చేసి వెళ్ళిండ్రంట. అంటే ఎట్లా మేడం, ఇట్లా అయితే అట్లీస్ట్ కళ్యాణం జరిగితే అయినా మేము వెళ్ళి గుళ్ళో ఒక పూట అయినా భోజనం తింటారు కదా వాళ్ళు, వెళ్ళి గుళ్ళో తిందాం అనుకున్నాము, అసలు ఏంటో ఏమో అని బాధపడుతున్నాడు అనమాట. చాలా బాధ అనిపించింది నాకు అని మాట్లాడుతుంటే. భోజనం కోసం కాదు, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అందరం కూడా ఇంట్లో ఉంటేనే బాగుంటాము. అంతే, నిజంగా ఎప్పటికీ సెటిల్ డౌన్ అవుతుందో ఏమో, బట్ అందరం జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. బట్ చెప్పండి, సుఖినశ్రీ గారికి భక్త ఎక్కువ? పర్లేదండి, అంతేం కాదు కొంచెం. ఓకే, మరి ఆ కొంచెం కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారా, కళ్ళు తెరిచా? ఇంట్లో అయితే కళ్ళు మూసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. తిరుమల వెళ్ళినప్పుడు సోమ పైనే దృష్టి అంతా, ఇంకా పక్కన తోసినా ఏం చేసినా మనం పట్టేదే లేదనమాట. అంతే, నేను తిరుమల సేవకి 11 సార్లు వెళ్ళానండి. అయితే 4 సార్లు టెంపుల్ డ్యూటీ వచ్చింది.
వావ్ నైస్. సోమ్ ఎదురుగా వచ్చింది అన్నమాట. దాదాపు 8 అవర్స్ స్వామిని అలాగే చూస్తూ ఉండిపోతాము. మనుషులు నెట్టేది నెట్టేదే, స్వామిని చూస్తూ అలాగే ఉండిపోతాము. ఎంతసేపు ఉన్నా తనివే తీరదండి. అసలు అదేంటో 8 అవర్స్ అలానే వెయిట్ చేయండి. ఒక్క నిమిషం మొబైల్ ఎవరు ఉన్నారంటే చెక్ చేద్దాం. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ శ్రీనా, నువ్వు అట్లనే లైన్ లో ఉంటు, సుఖ్నేశ్వర గారితో మాట్లాడేసి చెప్పండి. సుఖ్నే గారు, అదే ఎంత 8 అవర్స్ అంటే మామూలుగా నిలవలేం కదా మనము, కానీ ఆ టెంపుల్ వచ్చి నొప్పి రాలేదు, నడుతుంటే కాళ్ళు పెయిన్స్ లేదు, టైం 8 అవర్స్ అయిపోయిందా అనిపిస్తుంది అండి. మనకు అంత శక్తి ఉంటుంది అక్కడ. నిజంగానే ఎన్ని రోజులు చేశారు? 10 డేసా? 1 వీకా? 1 వీక్ 7 డేస్. మనం పోయింట్ మొత్తం 9 డేస్ పడుతుంది, వచ్చే రోజు పోయే రోజు తీసేస్తాయి. ఎంత అదృష్టం అండి మీది. నైస్, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సుగ్న గారు. మళ్ళీ మండే మాట్లాడతాం మనం. ఓకే అండి, బాయ్. యా నమస్తే అండి, అది మన సుగ్నశ్రీ గారు. రైట్ నౌ మనతో మాట్లాడడానికి శ్రీ ఉంది. హాయ్ శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినయ. హాయ్, చెప్పు. ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఫస్ట్ నా తరఫు నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అండ్ చిన్న సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ సమ్మి, థ్యాంక్ యూ. ఇంకేంటి సర్ప్రైజ్? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ శ్రీ రామనవమి, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా కమల్ చెప్తే ఫుల్ఫిల్ అయిపోతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు వినయ. థ్యాంక్ యూ కమల్, థ్యాంక్ యూ సో మచ్. చెల్లెలు వినయ శ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, బాయ్. మరి షో టైం కూడా అయిపోతుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్న. శ్రీ ఎవరంటే మా వదిన. సో నైట్ మొత్తం అసలు నన్ను రూమ్ లో పెట్టేసి మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసి బ్యూటిఫుల్ గా ఫ్లవర్ పెటల్స్ తో హ్యాపీ బర్త్డే వినయ అని చెప్పి 12 o'clock కేక్ కట్ చేపించి చాలా హంగమహంగమ చేసింది అనమాట నైట్ అంతా. థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఉన్నాను బర్త్డేకి. ఎప్పుడు అక్కడే ఉంటాను కాబట్టి మేమిద్దరమే. సో ఇప్పుడు అమ్మ నాన్న అందరం మధ్యలో ఉండి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, దట్టు ఇవాళ శ్రీరామనవమి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అందరూ శ్రీరామనవమి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఆ రాముడి దీవెనలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఇవాళ సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరఫున శుభాకాంక్షలు. చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు కూడా మెసేజ్ చేశారు వినాయక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని. థ్యాంక్ యూ సో మచ్ చిమ్మపూడి గారు, మీ బ్లెస్సింగ్స్ నేను తప్పకుండా తీసుకుంటాను షో తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను మండే కలుసుకుంటాను మీ అందరినీ సేమ్ టైం 9:30 a.m. నుంచి 10:30 a.m. వరకు. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ రాజవినియ సైనింగ్ ఆఫ్ టుడే. లవ్ యూ ఆల్, టేక్ కేర్. విను వినిపించేది ప్రవాస ఆంధ్రులా గుండె చెప్పుడు. చెప్పేటప్పుడు లాస్ట్ లో నేను టాపిక్ గురించి చెప్పేసి వెళ్ళిపోతా. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలా, కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలా అంటే తిరుపతికి అటు వెళ్ళినప్పుడు అంటే మనకు కాన్షియస్ లో ఉండవు. అంతసేపు ఆ క్యూలో వెళ్ళి 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 వెళ్తూ వాళ్ళు నెట్టేస్తూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు, వెళ్ళండి 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 అని చెప్పి తీరా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి ముందరికి వెళ్ళిన తర్వాత తెలియకుండానే నాకు ఏమవుతుందో తెలియదు. గూస్ బంప్స్ వచ్చేస్తే, కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తుంటది, ఓ రకమైన ఆనంద బాష్పాలు, ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. బట్ అస్సలు కళ్ళు మూసుకున్నాను. ఆ చూసే ఆ కొన్ని సెకండ్స్ అయినా సరే దేవుడిని హ్యాపీగా చూస్తూ దండం పెట్టుకోవాలనుకుంటాను. బట్ హ్యాపీగా చూస్తూ నేను అయితే కళ్ళు తెరిచి చూస్తూ దండం పెట్టుకుంటాను. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే చాలా తక్కువ సార్లు నేను కళ్ళు మూసుకుని దండం పెట్టుకునేది. మీరందరు కూడా స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది కాల్ చేసి విష్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం వాళ్ళందరికీ కూడా హ్యాపీ బర్త్డే. మళ్ళీ మండే కలుసుకుంటాను మీ అందరినీ. బాయ్ బాయ్.